హాయ్ అండి, అందరికీ. ఈరోజు చిత్రాన్నం చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు వేడిగా రైసు, తర్వాత గింజలు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయలు, కొట్టిమిరపకాయలు, సాల్ట్, శనగకేపులు, ఇది అల్లం, పచ్చిమిర్చి, తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇదంతా ఇప్పుడు తర్వాత పెట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకుందాం, దాంట్లో నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది కదా, తర్వాత గింజలు వేసుకున్నాము. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేసుకుందాం, బాగా కలిపెట్టాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇది పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు బాగా కలపెడదాం, పచ్చి వాసన పొందిన పేరు కలపెట్టాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం, బాగా మిక్స్ చేయాలి. చిన్న కేపులు వేసుకుందాం. ఇదంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు నిమ్మకాయ రసం తెచ్చుకుందాం. దాంట్లో విత్తనాలు ఉంటాయండి, తీసి యూజ్ చేసుకోవాలి, లేకుంటే సేదు వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బాగా మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చూడండి, చిత్రాన్నం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా మటికాయ తాలింపు చేస్తానండి, బాగుంటుంది. దీంట్లోకి చిత్రాన్నంలోకి మటికాయ తాలింపు బాగుంటుంది. ఈరోజు ఇదేనండి మా ఇంట్లో లంచ్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.